हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इप्पुडु प्रस्तुतं रोजुलो विरिविगा दोरके फ्रूट सीजनल फ्रूट सीताफलं गुरिंचि ई रोजु मनं तेलुसुकुंदाम। वेरी टेस्टी अंड हेल्दी ई फ्रूट। फस्ट ई फ्रूट तिनडं कंटे मुंदु सीताफलं गुरिंचि कोन्नि पाइंट्लु तेलुसुकुंदाम। सीताफलं आरोग्यानिकि चाला मंचिदि। అండ్ సీతాఫలంని రెగ్యులర్గా సీతాఫలం అనే కాకుండా ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క క్లాసిఫికేషన్ చూస్తే దీని యొక్క కింగ్డమ్ వచ్చేసి ప్లాంటే, దీని యొక్క డివిజన్ వచ్చేసి మ్యాగ్నోలియా ఫ్రైటా, క్లాస్ మ్యాగ్నోలియా అప్సిడా, ఆర్డర్ వచ్చేసి మ్యాగ్నోలియన్స్. మా ఫ్యామిలీ వచ్చేసి అనోనేసి, జీనస్ వచ్చేసి అనోనా, స్పీసీస్ వచ్చేసి రెటిక్యులేటా, ఫుల్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా రెటిక్యులేటా. దీని యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. ఈ పండు యొక్క గుజ్జును తీసి రసంలా చేసి ఆ రసంలో కొద్దిగా పాలు కలిపి వాళ్ళకి తినిపించడం వలన వాళ్ళకి తక్షణ శక్తి కలుగుతుంది. ఈ పండుని ఎక్కువగా రసంలా కంటే కూడా మంచి గుజ్జులా తినడమే చాలా మంచిది హెల్త్కి. మన నోటిలో జీర్ణరసాలను పెంచుతుంది. ఈ పండు లోపల ఉండే పీచు పదార్థం వలన ఆహారం అనేది తొందరగా జీర్ణమవుతుంది. మరో విషయం ఏంటంటే, ఈ పండుని ఎంటీ స్టమక్తో ఎప్పుడు తినకూడదు. ఆహారం తిన్న తర్వాతనే ఈ ఫ్రూట్ తీసుకోవాలి. ఈ ఫ్రూట్ తిన్న తర్వాత వాటర్ అనేది ఎక్కువగా తాగాలి. ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్స్ అందించే సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండడం వలన ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన మన యొక్క స్కిన్ టోన్ అనేది స్మూత్గా తయారవుతుంది, అందంగా కనబడతారు. ఆ తర్వాత డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని తీసుకోవచ్చు. అండ్ ఈ పండుని మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకపోవడమే చాలా మంచిది, ఎందుకంటే ఈ పండులో స్వీట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు చెడు చేస్తాయి. అందుకని ఈ పండుని తినకూడదు. ఒకవేళ ఎవరైనా తినాలి అనుకుంటే డాక్టర్ యొక్క సలహాతో తినండి. ఇప్పుడు మాత్రం మనం ఈ పండుని తినాలి. జస్ట్ ఔటర్ ఇన్నర్, ఔటర్ ఇన్నర్. ఎన్ని తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫుడ్లో మొదటిది మామిడి పండు, అయితే రెండవది సీతాఫల పండు. ఏమంటారు, ఓకేనా? ఇది సీతాఫలం గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.